జగిత్యాల రిపోర్టర్ జమీరుద్దీన్ మృతి తీరని లోటని నారాయణ్ కే జేఏసీ అధ్యక్షుడు శ్రీకాంత్ కులకర్ణి అన్నారు. సహచర జర్నలిస్ట్ మిత్రుని స్మరిస్తూ ఆదివారం అతిథి గృహం ఆవరణంలో నారాయణ్ కే జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో మృతుడు జమీరుద్దీన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శ్రీకాంత్ కులకర్ణి మాట్లాడుతూ జగిత్యాల రిపోర్టర్ జమీరుద్దీన్ ఈ నెల 12న రాయికల్ మండలం బోర్నాపల్లి గ్రామంలో గోదావరి నదిలో చిక్కుకుని 9 మంది వ్యవసాయ కూలీల వార్తను సేకరించడానికి బయలుదేరి భూపతిపూర్ వాగులో కారుతో సహా కొట్టుకుపోవడం బాధాకరమన్నారు. జర్నలిస్టులు ప్రాణాలు పణంగా పెట్టి వార్తలు సేకరణ చేస్తున్నారన్నారు. ప్రతి జర్నలిస్టులపై ఆధారపడిన కుటుంబం కూడా ఉంటుంది, కాబట్టి తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరం మేరకు విధులు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ్ కేట్ నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు. జమీర్ భాయ్ గారు, మాలో లేకపోవడము దురదృష్టకరమైన బాధ. విధానంలో భాగంగా కవరేజీకి పోయి అది చూచి ఈ జరుగుతున్న సంఘటన జరుగుతా ఊహించకముందే ఆయన కొట్టుకపోవడం కొట్టుకపోయిన ఆ రోజు అందరికీ ఉంచేసేది పోయి బాధాకరంగా ప్రతి జర్నలిస్టు విధులు నిర్వహించాలి. విధులు నిర్వహించే భాగంగా మన జాగ్రత్తలు పాటించి నిర్వహించి బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాలు భారం ఉండుంటుంది కాబట్టి ఏ అజమన్న కుటుంబానికి కాపాడదు. కాబట్టి మన విధులు భాగంగా మన జాగ్రత్తలు పాటిస్తూ మనం వార్త కవరేజ్ చేస్తే బాగుంటుంది. ఏ రిపోర్టర్ అయినా కానీ ఎక్కువ అత్యుత్సాహపడగలుగుతుంది. నా సూచన ఎన్టీవీ రిపోర్టర్ కామ్రేడ్ జమీర్ గారు 4 రోజుల క్రితం వరదలు వర్షాల వల్ల వచ్చిన వరదలను కవరేజ్ చేయడానికి వెళ్ళి మృతి చెందడం జరిగింది. ఈరోజు నారాయణ్ ఖేడ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నారాయణ్ ఖేడ్లో ఆయన యొక్క సంతాప సభను నిర్వహించడం జరిగింది. ఆ చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. అయితే ఈ ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా చాలా దురదృష్టకరమైన ఘటనగా భావిస్తున్నాం. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎంత అంకితభావంతో పనిచేస్తారనే విషయాన్ని ఈ ఘటన ధృవీకరించింది. ఇక ముందు కూడా జర్నలిస్టులు సమాజహితంతో పాటు ఒక కుటుంబం కూడా వారి మీద ఆధారపడి ఉన్నదని గ్రహించి జాగ్రత్తగా విధి నిర్వహణలో జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వహించాలని నా యొక్క సూచన.